అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు ఏ నెలలో ఎలా పడుకోవాలి ఎలా పడుకుంటే చిన్నారికి సేఫ్ చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే గర్భవతులు పడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా తప్పకుండా మామ్ మాంగ్ గీతాస్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో గర్భధారణ సమయంలో నిద్ర లేకపోవడం గురించి అనేక ఫిర్యాదులు ఇస్తుంటారు గర్భవతులు గర్భధారణ సమయంలో గర్భాశయంలో పెరుగుతున్న పిండం కారణంగా తల్లి యొక్క కడుపు బాగా పెరిగిపోతుంది అలాంటి సమయంలో సౌకర్యవంతమైన నిద్ర అనేది కొంచెం కష్టమే దీంతోపాటు గర్భవతులకైతే నడుము నొప్పి కాళ్ళవాపు రాత్రిపూట ఎక్కువగా యూరిన్కి వెళ్ళడము ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల నిద్ర లేని సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి గర్భధారణ సమయంలో తగినంత విశ్రాంతి ఎంతో అవసరం గర్భధారణ సమయంలో మనకు కొన్ని రకాల హార్మోన్ల చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట కనీసం ఎనిమిది గంటల నిద్ర అనేది తప్పకుండా గర్భవతులు వెళ్లాల్సి ఉంటుంది అంతేకాదు గర్భవతులు అనవసరంగా కూడా నిద్ర లేవకూడదు అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఆఫ్టర్నూన్ టైంలో అంటే మధ్యాహ్నంలో ఒకటి నుండి ఒకటిన్నర గంట సేపు వరకు నిద్ర అనేది వెళ్ళచ్చు గర్భధారణ సమయంలో తల్లికి తగిన అంత నిద్ర చాలా అవసరం కాబట్టి అసలు గర్భవతులు ఎలా నిద్రపోవాలి ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మొదటి మూడు నెలలు మనము ఎలా నిద్రపోవాలని చూసినట్లయితే నార్మల్గా అయితే ఈ యొక్క టైంలో మనకు బేబీ బంప్ అనేది పెద్దదిగా ఉండదు కాబట్టి గర్భాశయం మీద అంత ఒత్తిడి అయితే ఉండదు కాబట్టి మొదటి మూడు నెలలు మీరు ఏ పొజిషన్లో పడుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మీకు గర్భాశయం కూడా చిన్నదిగానే ఉంటుంది సాగి ఉండదు బేబీ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా పడుకున్నా మీకు బేబీ మీద ఎలాంటి ఒత్తిడి అనేది ఉండదు అంటే మీరు మూడు నెలల వరకు మీరు కడుపు పై భాగం వరకు కూడా మీరు నిద్రించవచ్చు అంటే కడుపు నిద్ర బోర్లా పడుకొని కూడా మీరు నిద్రపోవచ్చు అండి ఏం కాదు కానీ ఇక రెండవ త్రైమాసం వచ్చేసరికి అంటే నాలుగు ఐదు ఆరు మాసాలు వచ్చేటప్పటికీ మనకు గర్భాశయం అనేది సాగుతుంది చిన్నారి కూడా కొంచెం పెద్దదిగా పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో మీరు బోర్లా పడుకోవడం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గర్భాశయం మీద తప్పు తప్పకుండా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఈ పొజిషన్లో పడుకుంటే కాబట్టి మీరు వెల్లకిలా అయితే పడుకోవచ్చండి అంటే ఇరవై ఆరు వారాల వరకు కూడా మీరు వెల్లకిలా పడుకోవచ్చు మరియు పక్కకి పడుకోవచ్చు సైడ్ తిరిగి పడుకోవచ్చు బట్ బోర్లా మాత్రము రెండవ త్రైమాసంలో పడుకోకూడదు ఇక మూడవ త్రైమాసంలో స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అంటే ఇరవై ఆరో వారం దాటిన తరువాత శరీర నిద్ర విధానం అనేది ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయం తర్వాత గర్భాశయము కడుపును చాలా పైకి నెట్టేస్తుంది అంటే ఇరవై ఆరో వారంలో శిశువు దాదాపు ఒక కేజీ బరువు అనేది ఉంటుంది కాబట్టి ఇక ముప్పై తొమ్మిది వారాల వరకు కూడా మనము సరిగ్గా నిద్ర అనేది పోలేము అంతేకాకుండా ఈ సమయంలో వెనుక భాగంలో పడుకున్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అంటే బేబీ బాగా బరువు ఉంటుంది కాబట్టి మనకు వెన్నెముకలో ఉంటున్న వెయిన్స్ మీద ఒత్తిడి ఏర్పడి రక్త ప్రసరణ అనేది బాగా జరగదన్నమాట కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది మాసాలు వచ్చేసరికి గర్భవతులు సైడ్గా మాత్రమే తిరిగి పడుకోవాలి బోర్లా కానీ వెర్లకిలా కానీ పడుకోకూడదు ఇక పరిశోధకుల ప్రకారం ఇరవై ఆరవ వారం తరువాత గర్భవతి కనుక సైడ్ భంగిమలో పడుకుంటే మంచిది అని చెప్తున్నారు ఎందుకంటే ఒక వైపు తిరిగి పడుకోవడం వలన గర్భవతికి మంచి నిద్ర అనేది పట్టడంతో పాటు మీరు సాధారణంగా బేబీకి రక్త ప్రసరణ కూడా బాగా అందుతుందట ముఖ్యంగా మీ కనుక బేబీ కనుక లో వెయిట్లో ఉంది అండర్ వెయిట్లో ఉంది అంటే మీరు తప్పకుండా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఎందుకంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన మీకు రక్త ప్రసరణ బాగా అయ్యి చిన్నారికి రక్త ప్రసరణ బాగా జరిగి చిన్నారి మంచి రువును అందుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు మూడవ త్రైమాసం వచ్చేసరికి తప్పకుండా పక్కకు తిరిగి మాత్రమే పడుకోవాలి ఇది బేబీ యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది ఎడమవైపు పడుకోవడానికి అలవాటు చేసుకోండి గర్పు సమయంలో సో ఫ్రెండ్స్ చూశారు కదా గర్భవతులు ఏ విధంగా పడుకుంటే మంచిది చిన్నారికి మరియు తల్లికి అని ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూస్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అప్పుడు తప్పకుండా మామ్ గీత హస్టిత్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్